పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏటీఎంల వద్ద పడిగాపులు తప్పటం లేదు. 3 రోజుల సెలవుల తర్వాత బ్యాంకులు తెరుచుకున్నాయి. ఏటీఎం సెంటర్లు, బ్యాంకుల వద్ద ఖాతాదారులు క్యూ లైన్లు కట్టారు. నిజామాబాద్ జిల్లాలో ఏటీఎంల వద్ద ఉన్న పరిస్థితిపై మా ప్రతినిధి విఘ్నేష్ సమాచారాన్ని అందిస్తారు. 3 రోజుల వరుస సెలవుల అనంతరం మళ్ళీ బ్యాంకులు తెరుచుకోబోతున్నాయి. వల్ల మరోవైపు ఏటీఎంల వద్ద కరెన్సీ కష్టాలు, కొరతకు సంబంధించిన పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నిజామాబాద్లోని ఎస్బీహెచ్ మెయిన్ బ్రాంచ్ వద్ద ఉన్న ఏటీఎం వద్ద ఉన్నాం. ఉదయం నుంచి కూడా భారీ క్యూ లైన్ కనిపిస్తుంది. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జనాలందరూ వచ్చి కూడా తమకు కావాల్సినంత డబ్బు తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా 2000 రూపాయలు లిమిట్ ఉండడం వల్ల ఈసారి కొంత ఉపశమనం కలుగుతుంది. 500 నోట్లు కూడా వస్తున్నాయని చెప్తున్నారు. ఇక్కడ క్యూ లైన్లో ఉన్న వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 15 కొడితే 500 నోట్లు వస్తున్నాయి కాబట్టి కొంచెం చిల్లరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి మేము సంతోషంగా ఉన్నాము. 500 వస్తున్నాయి, తర్వాత 2000 నోట్లు కూడా వస్తున్నాయి. కూరగాయలు లేవు, పాలకు లేవు, ప్రతి వస్తువులు నిత్యావసర లేవు. మనిషికి కనీసం ఒక 5000 10000 అని ఇస్తే బాగుంటుండదు. రోజు రెండు రోజు రావాలా, నెల నిలబడాలి. దూరంగా ఉంది మరిగ మా డబ్బులు మాకేయడానికి ఇంత కష్టమైతే ఎట్లా? అక్కడ దొరకటం 90 కోట్లు, ఇక్కడ దొరకటం 50 కోట్లు. ఇవే అక్కడ ఎక్కడ చదువుతున్నాయి డబ్బులు? అవి అలాగే ఎక్కడ వస్తున్నాయి డబ్బులు? ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి. లైన్ నిలబడితే 2000 రూపాయలు ఇస్తున్నాడు, మరి వాళ్ళకి 90 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏటీఎంల దగ్గర ఇట్లా పెద్ద క్యూ ఉంటుంది, డబ్బులు లేవు. ప్లస్ అక్కడ దగ్గర ఎంటర్ అంటే ఏటీఎం దగ్గరికి వెళ్ళగానే ఏటీఎంలో మనీ అయిపోతున్నాయి. సో ప్రాబ్లం మళ్ళీ ముందుకు వస్తుంది. ఎన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తుంది? నేను ఇలా 15 రోజుల నుంచి చేస్తూ ఉన్నానండి. ఇలానే లైన్ ఉంటుంది, ఇడికొచ్చి నిలబడుతున్నాను. 1 ఏటీఎం దగ్గరికి వెళ్ళగానే మనీ అయిపోతుంది. ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. చాలా అంటే ఇప్పటివరకు రెంట్ కూడా కట్టలేదు. సో ప్రాబ్లం చాలా దారుణంగా ఉంది. ఏటీఎంలలో కూడా రష్ బాగుంటుంది. ఏం పరిస్థితి? 3 రోజుల నుంచి అంటే అది ప్రతి ఒక్కరు డబ్బులు లేక మార్కెటింగ్ కానీ ఏడికైనా చాలా ఇబ్బంది పడ్డారు. డబ్బులు ఉన్నాయి కానీ చేతులు లేక అలా నరకం అంటే ఏర్పడ్డది. ఇవ్వాల నిన్న ఏ ఏటీఎం దగ్గరకు లైను 50 మంది 100 మంది దాకా లైను. అక్కడ పోయేసరికి అక్కడ దగ్గరికి పోయేసరికి డబ్బులు అయిపోతున్నాయి. ఆర్టీసీ ఒక SRBS స్టాఫ్ రిటైర్ బెనిఫిట్ ఉంది, ఒకటి పెన్షన్ ఇళ్లకు 1500 దీంట్లోకి రావాలి. ఇంట్లోకి వస్తే తర్వాత ఒకటి PF ఉంటుంది మాకు. స్టేట్ లెవెల్ మాకు పెన్షనబుల్ జాబ్ కాదు. ఆర్టీసీలో 35 సంవత్సరాలు చేసినా ఇప్పుడు ఫస్ట్ నుంచి చూస్తున్నా ఆ 5000 తీసుకుందామన్నా కానీ ఏ ఏటీఎం కార్డు కూడా డబ్బులు లేవు సార్. ఇక్కడ పరిస్థితి మొత్తానికి చూస్తున్నాం. నిజామాబాద్లోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వీళ్ళంతా కూడా జనాలంతా అభిప్రాయాలు తీసుకుంటున్నాం. నిత్యావసరాల నుంచి మొదలుకొని పెళ్ళిళ్ళ వరకు కూడా చాలా రకాల కష్టాలు చెప్తున్నారు. నిత్యావసరాలు లేక ఇంకా చాలా ఏటీఎంల చుట్టే తిరుగుతున్నామని చాలామంది చెప్తున్నారు. అలాగే పెళ్ళిళ్ళకు సంబంధించి చెక్కులు ఇచ్చి పెళ్లి జరిపాము, డబ్బులు లేకపోవడం వల్ల అని కూడా కొంతమంది చెప్తున్నారు. అలాగే రకరకాల సమస్యలు అనేక ప్రాంతాల నుంచి గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా తాము లైన్లో నిలబడి చాలా క్యూలు చూస్తున్నాం. క్యూలలో నిలబడి చివరి వరకు వచ్చేసరికి డబ్బులు అందడం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితే నిజామాబాద్ వాసుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కెమెరామెన్ శ్యామ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్.